हाई फ्रेंड्स बागुन्नारु अंडि अंदरिनी क्लास मनं नार्मल ब्लौज अंटे सादा ब्लौज कन्ना इंका ईजीगा सिंपल गा असलु ब्लौज बेसिक नेर्चुकुनेटप्पुडु स्टार्टिंग बेसिक ब्लौज एला उंटदो అది ఇప్పుడు కటింగ్ చేసి చూద్దామండి. చాలా సింపుల్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. చాలా తక్కువ టైంలోనే మీరు కటింగ్ స్టిచ్చింగ్ కూడా చేయొచ్చు. బిగినర్స్ అయితే కనుక తప్పకుండా ఈ బ్లౌజ్ని ఒకసారి ట్రై చేయండి. ఇది యూపీలోని ఎంపీ బీహార్ ఈ వీళ్ళందరూ కూడా ఈ మోడల్ బ్లౌజ్నే వాడతారు. షేప్ బెల్ట్ కూడా ఉండదన్నమాట. చాలా ఫినిషింగ్గా ఉంటుంది, ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆది బ్లౌజ్ తీసుకోండి. తర్వాత నేను 1 మీటర్ క్లాత్ అన్నది ఏ సైజ్ వాళ్ళన్నా సరే 1 మీటర్ తీసేసుకోండి. సరేనా, 1 మీటర్ తీసుకుని కోర్ అంచులు రెండు ఒకవైపు వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకోండి. నార్మల్ బ్లౌజ్కి మనం ఎలా అయితే ఫోల్డ్ చేస్తాం సేమ్ మెథడ్. కానీ ఇక్కడ చూసారు కదా, ఈ కిందనున్న అంచుని ఫోల్డింగ్ వైపు ఇలా సమానంగా 2 మడతలు అంటే 4 మడతలు అనమాట, ఈ కిందనున్న ఫోల్డింగ్ని పై వైపుకి తీసుకొచ్చి ఇలా కలిపేయండి. కలిపితే 4 మడతలు అనేవి వస్తాయి, అంటే 2 ఫోల్డింగ్లు మన వైపు ఉంటాయి. సరేనా, సింపుల్ మెథడ్ అనమాట. ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఆది బ్లౌజు కాటన్ బ్లౌజ్ అయినా లైనింగ్ బ్లౌజ్ అయినా ఏదైనా సరే మీరు ఆదికి తీసుకోండి. మీకు ఏదైతే పర్ఫెక్ట్, క్రాస్ కటింగ్ బ్లౌజులు మన ఇంట్లో ఉంటాయి కదా, అదైనా పర్వాలేదు. సాదా ఇది ఏ మోడల్ కటింగ్ చేస్తున్నా ఆ మోడల్ అవసరం లేదు, మీ బ్లౌజ్ని మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి పైన ఇక్కడ ఫస్ట్ ఏంటంటే షోల్డర్ స్టిచ్చింగ్ అని చెప్పేసి మనం ఆది బ్లౌజ్ కొలతలతో పెడుతున్నాం కాబట్టి 1 ఇంచ్ అన్నది ఫస్ట్ మార్కింగ్ చేసేసుకుంటే షోల్డర్ కుట్లకి అంటే భుజం కుట్లకి మనకి క్లాత్ కావాలి కాబట్టి 1/2 ఇంచ్ అన్నది పైన, కింద కూడా పెడతాము కచ్చులకి. కానీ ఆ తర్వాత ఇప్పుడు 1/2 ఇంచ్ అన్నది అటువైపు కొద్ది దూరంగా కూడా ఇంకొక దగ్గర మార్కింగ్ పెడితే లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఇంతవరకు మనకి స్ట్రైట్గా రావడం కోసమని ఈ 2 1/2 ఇంచ్లని కలిపి ఇలాగ ఒక మార్కింగ్ అన్నది ఇలాగ మార్క్ చేసేయండి. సరేనా, దాని తర్వాత మనకి ఆది బ్లౌజ్ని తీసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్ తీసుకునేటప్పుడు ఈ చంక కుట్టు దగ్గర నుంచి ఈ చంక కుట్టుకి ఇలా సమానంగా పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా ఒకసారి ఐరన్ చేసేసుకోండి. చేసుకుని ఈ ఆది బ్లౌజ్ని ఇలా పెట్టి ఇప్పుడు గీసిన లైన్కి మనం భుజం కుట్టు వచ్చేటట్టుగా పట్టుకోవాలి. ఫోల్డింగ్ దగ్గరికి బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్లు పెట్టుకోవాలి. ఎలా పెట్టాలి అంటే కనుక ఫస్ట్ ఇక్కడ ఇలా పర్ఫెక్ట్గా పట్టుకున్న తర్వాత మెడ వెడల్పు దగ్గర ఈ అంచుకి ఒక ఇలా లైన్ గీయండి. తర్వాత భుజం కుట్టు దగ్గర ఒక లైన్. తర్వాత ఈ చంక కుట్టు ఉందో చూసారా, ఈ చంక కుట్టు దగ్గర ఇలా అడ్డుగా ఒక గీత, ఇలా నిలువుగా ఒకటి, ప్లస్ మార్క్ వస్తుంది. తర్వాత ఈ కిందన నడుము దగ్గర అటువైపు ఇటువైపు కూడా ఇలా స్ట్రైట్గా లైన్ అన్నది ఇలా కింద వైపుకు లైన్ డ్రా చేసేయండి. ఆ తర్వాత నడుము దగ్గరికి ఇలా కొద్దిగా లైన్ అన్నది పొడిగించుకోండి, ఖర్చులు గట్ట పెట్టుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. తర్వాత ఈ నడుము దగ్గర కూడా మనకి లాస్ట్ దగ్గర ఒక మార్కింగ్, అలాగే బ్యాక్ సైడ్ నెక్కి అదే అంటే నెక్ మనకి మెడ అంచుకి, తర్వాత హుక్కుల బెల్ట్ ఫ్రంట్ వైపు అంచుకి ఒక మార్కింగ్. సరేనా, ఈ మార్కింగ్లు సరిపోతాయి. మళ్ళీ చెప్తాను చూడండి, మెడ వెడల్పు దగ్గర, ఇక్కడ షోల్డర్ దగ్గర, ఇక్కడ చంక కుట్టు దగ్గర, అదే రకంగా నడుము అంచు దగ్గర, మెడ 2 మెడల దగ్గర మనం మార్కింగ్లు అనేవి చేసుకున్నాం. ఇప్పుడు ఇది ఈ బ్లౌజ్ ఈ ఆది బ్లౌజ్ని తీసేయండి. ఇలా ఆది బ్లౌజ్ని తీసేసిన తర్వాత మీరు సింపుల్గా మనకి ఇక్కడ మెడ దగ్గర అంటే షోల్డర్ దగ్గర 1/2 ఇంచు బయట వైపుకి ఒక అంటే 2 గీతలంత వరుస మనం బయట వైపుకి మార్కింగ్ అనేది పెంచుకోవాలి. అదే మళ్ళీ మెడ వైపు మన వైపుకి 1/2 ఇంచు ఇటువైపుకి ఖర్చులు పెంచుకోవాలి. ఇటువైపు మనకి క్లాత్ ఖర్చులు కావాలి, షోల్డర్కి అటువైపుకి కావాలి, 1/2 ఇంచు మనం పెంచుకోవాలి. దాని తర్వాత ఈ పైకు ఈ చంక కుట్టుకి పై భాగం వైపు కూడా 1/2 ఇంచు అన్నది మనం పైకి మార్కింగ్ పెట్టాలి. దాని తర్వాత ఈ నడుము దగ్గర ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కూడా ఇలా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ ఏం చేస్తారంటే మనం పెంచిన 1/2 ఇంచు దగ్గర నుంచి స్ట్రైట్గా లైన్ అన్నది ఇలా స్కేల్తో లైన్ డ్రా చేస్తారు. ఆ తర్వాత ఇటువైపు పెంచిన 1/2 ఇంచు దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఈ ఇక్కడికి ఇలా కలుపుతారు. కలిపితే ఆటోమేటిక్గా మీకు ఒక ఎల్ షేప్ అన్నది వస్తుంది. సరేనా, దాని తర్వాత ఇక్కడ కూడా మెడ వెడల్పు మనం 1/2 ఇంచు పెంచాం కదా, అక్కడ నుంచి ఇలా కిందకి స్ట్రైట్గా పొడవుగా కింద డీప్ నెక్ వరకు కూడా ఇలా స్ట్రైట్గా లైన్ గీస్తాం. ఇక్కడ ముందు మెడ మార్కింగ్కి అలాగే వెనక మెడ మార్కింగ్కి ఇలా కలిపేయండి. సరేనా, ఈ రకంగా కలిపేసిన తర్వాత ఇక్కడ డాట్స్ కోసం అని చెప్పేసి మనకి ఉన్న మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి కింద మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ అనేది పెంచుకోవాలి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ డాట్స్ కోసం. సరేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ అనేది ఇలా డ్రా చేసేయండి. దాని తర్వాత ఖర్చులు అన్నవి 1.5 ఇంచ్కి పెంచుకోండి. ఖర్చులు ఇక్కడ నుంచి 1.5 ఇంచ్కి ఖర్చులు అన్నది పెంచుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచు లేదంటే 2 ఇంచులు మీ ఇష్టం, ఖర్చులు అన్నది మీ ఇష్టం. ఇది సాదా బ్లౌజ్ కాబట్టి 1.5 సరిపోద్ది. సరేనా, ఇది వేస్ట్గా ఏమీ మనకి ఖర్చుల్లోనే వేస్ట్ పోదనమాట, 1.5 సరిపోద్ది. దాని తర్వాత చూడండి ఇక్కడ
అరేంజ్ అన్నది కిందకి మళ్ళీ మనం కచ్చుల కోసం నడుము దగ్గర హెమ్మింగ్ బెల్ట్ వేసుకుంటాం కదా దాని కోసం ఒక 1/2 ఇంచ్ అన్నది కిందకి కచ్చుల అనేది పెంచుకోవాలి అంటే మనం ఒరిజినల్ మార్కింగ్ చేసుకున్న తర్వాత కచ్చుల్ని యాడ్ చేసుకుంటూ ఈ లైన్ను డ్రా చేసుకుంటే సరిపోద్దన్నమాట అంతే చూసారు కదా ఈ రకంగా దాని తర్వాత आम राउंड दर मन मारकिंग अनेकाली आम राउंड दौंड चूस फ्रंट वेप रउंड चूसर इकड़ो रउंड गीसे अलगे बैक वेप इला रउंड अला मारकिंग इच्छेकोवाली अंत बैक नैक् फ्रंट नैक् रेडूसारी मैं मारकिंग अनेसम तरवा आम राउंड दर्नर दी स्ट्रेट लाइन गीसी अड्डी फस्ट बैक पार्ट की आम राउंड अभी पाव इंच की ए सैज वाल इदे मेथडी ए ब्लौजना सर पाव इंच की इकडनी इला ఇక్కడ లైన్ కి ఇలా కలిపితే ఆటోమేటిక మీకు రౌండ్ షేప్ అన్నది వస్తది సరేనా దాని తర్వాత ఫ్రంట్ వైపు కూడా మనం ఇప్పుడే మార్కింగ్ అనేది చేసేయాలి అరేంజ్ తగ్గించుకొని మనం ఫ్రంట్ వైపు మార్కింగ్ చేసుకుంటాం కాబట్టి 1/2 కి అరేంజ్ తగ్గిస్తే 1/3 ఇంచు అంటే 1 ఇంచ్ కన్నా 2 గీతలు తక్కువ ఇలా మార్చేసి ఇది కూడా సేమ్ ఇదే రకంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి ఈ 1/2 ఇంచ్ డిఫరెన్స్ అనేది మనకి ఇప్పుడు క్లారిటీగా తెలుస్తూ ఉంటదన్నమాట ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు మనం కింద నుంచి అవుట్ లైన్ ని ఫస్ట్ అంటే ఆర్మ్ రౌండ్ కూడా పైన ఉన్న లైన్ ని అవుట్ లైన్ ని కటింగ్ చేయాలి నెక్ వైపు కటింగ్ చేయకండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా తీసుకొని ఇక్కడి నుంచి ఈ రకంగా ఇది కూడా ఇలా పెట్టి పైన ఉన్న ఆర్మ్ రౌండ్ ని మీరు కటింగ్ చేసుకోవాలి ఇలా తీసుకొని పైన ఉన్న ఆర్మ్ రౌండ్ ని కటింగ్ చేస్తే గనుక బ్యాక్ పార్ట్ అన్నది మనకి వచ్చేస్తది ఇలా పై వరకు తీసుకొచ్చేయండి ఇలా తీసుకొచ్చిన తర్వాత మనకి బ్యాక్ కింద పీస్ బ్యాక్ పార్ట్ అన్నమాట కాబట్టి బ్యాక్ పార్ట్ ఈ మెడ అంచుంది చూసారు ఇది కింద భాగం వైపు కూడా వచ్చేటట్టుగా మార్కింగ్ పెట్టండి ఇప్పుడు ఇక్కడ మెడ వెడల్పు దగ్గర మనకి కటింగ్ బయట తీసేస్తే తెలియదు కాబట్టి ఇక్కడ ఒక కట్ పెడితే ఇక్కడ మెడ వెడల్పు మార్కింగ్ ఉందని తెలుస్తుంది సరేనా ఇప్పుడు పైన ఉన్న లేయర్ అనేది తీసేయండి తీసిన తర్వాత ఇప్పుడు కటింగ్ పెట్టాం కదా ఇక్కడ ఈ కట్ దగ్గర నుంచి ఇందాక గీసినట్టుగానే స్ట్రైట్ గా లైన్ అన్నది ఇలాగే స్కేల్ తోనే గీసేసి ఈ మెడ డీప్ దగ్గర కూడా ఇలా అడ్డగా గీసి ఇక్కడ మీరు ఇలా షేప్ అనేది ఇచ్చుకుంటే ఈ రౌండ్ షేప్ అన్నది వచ్చేస్తది సరేనా ఇప్పుడు ఈ కటింగ్ చేసేస్తే ఇక్కడ బ్యాక్ పార్ట్ అన్నది మీకు కటింగ్ అయిపోయింది సరేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోని మనకి నెక్ అలాగే ఆర్మ్ రౌండ్ కూడా మార్కింగ్ చేసేసి ఉంది మార్కింగ్ చేసేసి ఉండడం వల్ల ఈ ఫ్రంట్ పార్ట్ ఈ నెక్ అన్నది ఇలాగ కటింగ్ చేస్తారు చాలా సింపుల్ మెథడ్ అన్నమాట సరేనండి ఆ తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గరికి మనకు ఉన్న రౌండ్ ఉంది చూసారా కింద లైన్ ఆ లైన్ ని కటింగ్ చేసి తీసేయండి తీసేస్తే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా మనకి కట్ అయిపోయినట్టే లోతుకి లోతు అన్ని వచ్చేస్తాయి అన్నమాట ఒకే మార్కింగ్ లోని ఒకేసారి ఒకే ఫోల్డింగ్ లోని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనకి ఇలా వచ్చేసాయి చూసారు కదా ఈ రకంగా లోతు కూడా క్లియర్ గా తెలుస్తుంది కదా ఇప్పుడు ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టి ఈ కచ్చులు 1.5 ఇంచ్ ఉంది చూసారా ఇక్కడ ఒక కట్ పెట్టండి ఇది మనకి ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు మనకి యూస్ అవుతుంది సరేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అన్నది తీసి పక్కన పెట్టేసి మనకి హ్యాండ్ కటింగ్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ ని కొల్చుకోవాలి ఇలా ఈ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందన్నది ఇంచీ టేప్ తో కొల్చుకుంటే బాగుంటదన్నమాట ఇలా ఇంచీ టేప్ తోని ఇలా కొల్చుకొని చక్కగా చూసుకోవాలి 10.5 ఇంచీలు వచ్చింది కదా ఈ 10.5 ఇంచీలకి 1 ఇంచ్ తగ్గిస్తే 9.5 ఇంచీలు సరేనా 10.5 ఇంచీలకి 1 ఇంచ్ తగ్గించండి తగ్గిస్తే 9.5 ఇంచీలు ఈ 9.5 ఇంచీలు మనకి మళ్ళీ చెప్తున్నాను చూడండి ఇలా ఈ ఆర్మ్ రౌండ్ కొలగా మనకి 10.5 ఇంచీలు వచ్చింది దానికి 1 ఇంచ్ తగ్గిస్తే 9.5 ఇంచీలు ఈ 9.5 నాలుగు మడతల మీద మనకి హ్యాండ్ వెడల్పు అన్నది ఉండాలన్నమాట క్లాత్ ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ చేసిన క్లాత్ ని ఇది చూడండి ఇలా ఓపెన్ చేస్తే మనకి ఈ మధ్యలో వచ్చిన ఈ క్లాత్ అనేది మనకి ఇలాగ ఇక్కడ హ్యాండ్ అనేది వచ్చేస్తన్నమాట ఇక్కడ కింద వైపు స్ట్రైట్ గా ఉండడం కోసం ఈ మిగిలిన క్లాత్ ని నేను ఇలాగ స్ట్రైట్ గా కటింగ్ చేస్తాను ఇక్కడ మనకి హ్యాండ్ కటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ కోరంచులకు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనం అనుకున్న ఈ 9.5 ఇంచీలు అన్నది రావాలన్నమాట ఇది రావాలి అంటే ఇక్కడ ఇలా నాలుగు మడతలు పెట్టి ఫస్ట్ చెక్ చేసుకుందాం మామూలుగా మనం ఖర్చులకి పెట్టాం కాబట్టి సరిపోద్దన్నమాట 1 ఇంచ్ తగ్గింది కాబట్టి ఈ పైన ఉన్న ఈ ఫోల్డింగ్ ఉన్న లేయర్లన్నవి ముందుకి జరుపుకోవాలి ఈ ఫస్ట్ రెండు పొరలు మనం ముందుకి జరుపుకుంటే ఎట్లీస్ట్ కిందవన్నా సరే మనకి హ్యాండ్ కావాల్సినంత సైజు వచ్చేస్తాయి ఈ పైన ఉన్న రెండాటికి మనం అతుకులు వేసుకుంటే సరిపోద్దన్నమాట ఇది చూసారు కదా ఇప్పుడు 9.5 ఇంచులు ఉంది ఇప్పుడు ఇలా మనం ఈ వెడల్పు అన్నది మనం హ్యాండ్ అది చూసుకోవాలి దాని తర్వాత ఆది బ్లౌజ్ లోంచి తీసుకుని మనకి హ్యాండ్ పొడవు ఎంత ఉందన్నది ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ అనేది పొడవు అంటే పొడవు ఎక్కువగా ఉంటే గనుక హెమ్మింగ్ బెల్ట్ అతికించాల్సిన అవసరం లేకుండా ఇక్కడే తీసేస్తాం లేదు పొడవు మనకి క్లాత్ సరిపోకపోతే హెమ్మింగ్ బెల్ట్ సెపరేట్ గా పెట్టుకుంటాం ఇక్కడ నుంచి భుజం కుట్టు దగ్గర నుంచి కిందకి కొల్చుకుంటే
ఐదున్నర ఇంచీలు వచ్చింది. ఇక్కడ క్లాత్ అనేది నాకు ఎక్కువగానే మిగులుతుంది కాబట్టి ఒకటిన్నర ఇంచ్ అన్నది మనం ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్ కి తీసేస్తాం. సరేనండి, ముందు చెక్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు క్లాత్ లేదనుకోండి, నాకు పొడవు ఐదున్నర ఉంది, ఒక ఇంచ్ కలుపుకొని ఆరున్నర కి మార్కింగ్ చేసుకుంటారు. కింద హెమ్మింగ్ బెల్ట్ వేసుకుంటారు, పైన మనం జాయింట్ హ్యాండ్ జాయింట్ చేసేటప్పటికి ఒక ఇంచ్ అన్నది మనకి ఖర్చులకి సరిపోద్ది అన్నమాట. లేదు క్లాత్ ఉంటే కనుక ఇలా ఒకటిన్నర ఇంచ్ కి ఒక లైన్ అన్నది డ్రా చేసేయండి. ఈ ఒకటిన్నర ఇంచ్ తర్వాత ఒక పావు ఇంచ్ కలిపి పావు తక్కువ ఆరు ఇంచులకి మనం ఈ కింద నుంచి పైకి మనం ఇలాగ మార్కింగ్ చేసామో అంటే గనక పైన మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి పావు ఇంచ్ మార్జిన్ అన్నది సరిపోద్దన్నమాట. సరేనా, నాకైతే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అలా క్లాత్ సరిపోయిందండి. పావుతకు ఆరు ఇంచులకి ఇలా మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఈ పావుతకు ఆరు ఇంచుల దగ్గర నుంచి కిందకి మూడు ఇంచీలు అన్నది మనం చంక దింపు తీసుకోవాలి. ఏ సైజుల వాళ్ళకన్నా సింపుల్ మెథడ్ అనమాట మూడు ఇంచులకి. దాని తర్వాత మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఒకటిన్నర ఇంచ్ ఖర్చులు తీసుకున్నాం కదా, ఈ ఒకటిన్నర ఇంచ్ ఖర్చులు అన్నవి ఇప్పుడు ఈ మూడు ఇంచీల దగ్గర ఇలా స్ట్రైట్గా లోపల వైపుకి మార్కింగ్ అన్నది చేసుకుంటాం. ఇది మనకి ఎప్పుడు కూడా మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్ల దగ్గర ఎగుడు దిగుడు రాకుండా ఉంటుంది దీనివల్ల. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి రెండు ఇంచులకి మార్కింగ్ చేసి ఈ రెండించుల దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగ షేప్ అన్నది ఇచ్చేసుకుంటాం. సరేనా, ఇలా షేప్ అన్నది ఇలా ఇచ్చేయండి. ఇలా షేప్ ఇచ్చిన తర్వాత కింద లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి హ్యాండ్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఎంత ఉందన్నది చూసుకుంటే నాకు ఆరు ఇంచీలు ఉంది. ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆరు ఇంచులకి మార్కింగ్ పెట్టండి. దాని తర్వాత ఒకటిన్నర ఇంచ్ అన్నది మనం ఖర్చులకి ఎక్స్ట్రాగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లోపల ఉన్న మార్కింగ్లు రెండు ఇలా కలుపుకోవాలి. కిందన ఒకటిన్నర ఇంచ్ చూసారు కదా, స్ట్రైట్గా లైన్ గీశాను. దీనివల్ల మనం ఫోల్డింగ్ చేసినప్పుడు క్లాత్ తగ్గకుండా ఉంటుందన్నమాట. ఈ రెండు మార్కింగ్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసి ఇలా షేప్ ఇచ్చుకుని ఇలా మనం కట్ చేసిన తర్వాత ఈ అవుట్లైన్ ఇంతవరకు స్ట్రైట్గా వచ్చి ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా వస్తుంది. ఇక్కడ ఈ కట్ పెడితే ఇక్కడికి ఫోల్డింగ్ అని మనకి అర్థమవుతుంది అనమాట. తర్వాత ఈ మిగిలిన క్లాత్ ఉంది చూసారు, ఈ మిగిలిన క్లాత్ ఇలా పెట్టి మనకి ముక్కలు కూడా ఇప్పుడే మనం అతికించడానికి కటింగ్ చేసేయాలి. తగ్గిన ముక్కలు ఇక్కడ ఈ అంచుకి ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఒక లైన్ గీయండి. గీసిన తర్వాత ఈ తగ్గిన అంచు ఈ అర ఇంచ్ లైన్ మీదకి వచ్చేటట్టు ఇలా పెట్టి ఈ మొత్తం క్లాత్ని వెనక్కి తిప్పండి. అలవాటు లేకపోతే కనుక పిన్ను పెట్టండి. పిన్ను పెట్టి ఇలా వెనక్కి తిప్పండి. ఇలా తిప్పిన తర్వాత ఈ గీత మీదకి ఈ అంచు ఉందా లేదా అన్నది ఇలా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఈ పైలైర్ని ఇలా పెట్టండి. పైలైర్ ఎలా అయితే ఉందో అలా కటింగ్ చేసేస్తే మనకి కావాల్సిన ఎక్స్ట్రాగా మనకి అంటే ముక్కలు తగ్గాయి కదా, ఆ ముక్కలు మనకి కటింగ్ అన్నది అయిపోద్ది అనమాట. సరేనా, చాలా సింపుల్ మెథడ్. ఇక్కడ ఈ ముక్కల్ని తర్వాత స్టిచ్చింగ్లోని అతికించుకుంటాం. సెంటర్లోనే ఒక కట్ పెట్టండి ఫోల్డింగ్ దగ్గర. ఇప్పుడు హ్యాండ్ కూడా అయిపోయింది కదా. ఈ మిగిలిన క్లాత్ ఇక్కడ నుంచి ఇలాగే కార్నర్ దగ్గర నుంచి ఇలా తీస్తే క్రాస్గా వస్తుంది. ఒక ఇంచు వెడల్పని ఇది ఎలాగ పొరలు మనకి ఫోల్డింగ్ మీదే క్లాత్ ఉంది కాబట్టి ఒక్కొక్క కటింగ్ రెండేసి ముక్కలు వస్తాయి. ఒక ఇంచు వెడల్పని ఈ మెడ ముక్కలు అన్నవి ఇలా క్రాస్గా తీసుకోండి. ఇవి ఇంకా సరిపోకపోతే ఇంకా చూసారు ఇక్కడ నుంచి కూడా ఇంకా మనం నచ్చినవన్నీ తీసుకోవచ్చు అనమాట. ఎంత డీప్ నెక్ అన్నా సరే ఈ క్లాత్ అనేది మనకి సరిపోద్ది. సరేనా, దాని తర్వాత ఈ సైడ్ని మిగిలిన క్లాత్ని ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా మళ్ళీ ఇలా ఇక్కడ నుంచి ఇలా సమానంగా ఇలా ఫోల్డ్ చేస్తే రెండు ఇంచులు వెడల్పు ఉండేటట్టు చూసుకున్నారు అంటే కనుక ఫ్రంట్ వైపుకి బ్యాక్ వైపుకి రెండిట్లకి కూడా ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ బెల్ట్ అన్నది వస్తుంది. సరేనా, ఇక్కడ నుంచి ఇలా కటింగ్ చేసేస్తే ఇది చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా కట్ చేసేయండి. కట్ చేసేసి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగ ఓపెన్ చేసేసారంటే నాలుగు ముక్కలు వస్తాయి. ఈ నాలుగు ముక్కలు కూడా జాయింట్ చేసేస్తే పెద్ద రిబ్బన్లాగా వస్తుంది. ఇది మనకి బ్యాక్ వైపు ఫ్రంట్ వైపు రెండు వైపు కూడా హెమ్మింగ్ బెల్ట్లకి మనకి వచ్చేస్తుంది. అలాగే నెక్ కటింగ్ చేయగా వచ్చిన క్లాత్లు ఉన్నాయి చూసారా, అది హుక్ బెల్ట్కి ఐ బెల్ట్కి కూడా మనకి సరిపోద్ది. సరేనా, ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది మీకు నేను చూపిస్తాను. ఈ బెల్ట్లు కటింగ్ చేసాం కదా, జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసి బ్యాక్ పాటు కింద అంచుకి రాంగ్ సైడ్ వైపు అంటే రైట్ సైడ్ వైపు పెట్టి కుడితే రాంగ్ సైడ్ వైపుకి వెళ్తుంది అనమాట. ఇలా ఈ ఓపెన్వి ఈ అంచుకి ఇలా పెట్టి పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. మనం చేసుకునే స్టిచ్చింగ్ అన్నది ఫినిషింగ్గా వర్క్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఈ చూసరికి ఇలా పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్ చేసి మిగిలిన క్లాత్ని కటింగ్ చేసి తీసేయండి. దాని తర్వాత ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఈ బెల్ట్ మీదకి టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటే వెనక సైడ్కి తిప్పేటప్పటికి మీకు ఫినిషింగ్ బాగా వస్తుంది అనమాట. ఈ రకంగా చూసారు కదా ఇలా. దాని తర్వాత ఈ బెల్ట్ని మీరు వెనక వైపుకి తిప్పేయండి. ఇలా సైడ్లు కూడా మిగిలిన క్లాత్ని కట్ చేసేయండి. కట్ చేసి ఇలా ఫినిషింగ్ వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని ఇలా వెనక వైపుకి ఇలా మడిచేస్తే ఇక్కడ హెమ్మింగ్ అన్నది చేసుకుంటాం చేతికుట్లు అన్నవి. ఇప్పుడు మధ్యలోకి రఫ్ కానీ ఒక ఐదో నెంబర్ కుట్టుని లూజ్ కుట్టు వేశారు అంటే పెద్ద కుట్టు వేశారంటే మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టుని విప్పేయచ్చు అనమాట. సరేనా,
ఈ రకంగా మనం చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ కుట్టుకి తీసుకొచ్చేయండి మిషన్ని. తీసుకొచ్చిన తర్వాత ఇలాగా ఈ షోల్డర్ దగ్గరికి సెంటర్లోని మనకి భుజాలు జారకుండా ఉండాలి అంటే ఈ షోల్డర్కి పర్ఫెక్ట్గా ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసి 6 ఇంచ్ వెడల్పు ఒక 4.5 ఇంచుల పొడవు ఉండేటట్టుగా ఈ డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీకు నేను ఇటువైపు ఎలా అయితే చూపిస్తానో రెండో వైపు కూడా సేమ్ అదే రకంగా షోల్డర్కి సెంటర్లో ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ అన్నది వెడల్పు పెట్టుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ అన్నది ఇలా వెడల్పు పెట్టండి. పొడవు దగ్గరికి వచ్చేటప్పటికి ఒక 4.5 ఇంచులు అన్నా సరే పొడవు అన్నది పెట్టుకోండి. సరేనా, ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఈ 4.5 ఇంచులకి ఇలాగా కలిపేసుకోండి. కలిపేసుకుంటే మనకి ఈ బ్యాక్ పార్ట్ డాట్ అనేది షోల్డర్కి కరెక్ట్గా సెంటర్లోకి వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఇలాగా లాక్ చేయండి. దాని తర్వాత ఇలా నెమ్మదిగా చివరి వరకు వచ్చి ఇక్కడ లాక్ చేసేయండి. సరేనా, ఈ రకంగా రెండో వైపు కూడా మీరు ఈ నడుముకుట్లు అనేవి వేసేసుకోండి. రెండు వైపులా నడుముకుట్లు వేస్తే చూసారు కదా ఇలా రైట్ సైడ్ వైపు ఎంత ఫినిషింగ్గా కనిపించాలి. ఇలా ఫినిషింగ్గా ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది, పక్కన పెట్టండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోని ఇందాక చూపించినట్టుగానే సేమ్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇందాక చూపించినట్టుగానే సేమ్ హెమ్మింగ్ బెల్ట్ని వేసేసుకోండి. ఇలా ఫటాఫట్ మని 1/2 ఇంచ్ మార్జిన్తో ఇలా ఈ హెమ్మింగ్ బెల్ట్ 2 ఇంచుల వెడల్పుని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఓపెన్గా ఉన్న అంచుల్ని ఇలా ఈ అంచుకు పెట్టి స్టిచ్ చేస్తారు. తర్వాత ఇలా టాప్ స్టిచ్ వేస్తారు, లోపల వైపుకి తిప్పి 5వ నెంబరు లూజ్ కుట్ అన్నది మనం పెద్ద కుట్ అన్నది వేస్తాం. సరేనా, బ్యాక్ సైడ్ హెమ్మింగ్ బెల్ట్ ఎలా అయితే వేసామో ఫ్రంట్ వైపు కూడా సేమ్ అదే మెథడ్. సరేనండి, ఈ రకంగా లోపలికి తిప్పేయండి. తిప్పేసి మధ్యలోంచి ఇలాగా 5వ నెంబర్ కుట్ అన్నది మనం మార్చుకుని వెంట వెంటనే స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ నార్మల్ కుట్టుకు వచ్చేసిన తర్వాత ఫ్రంట్ వైపు డాట్స్కి మార్కింగ్లు అన్నది పెట్టుకుందాం. ఇది చూస్తారు కదా ఇలా ఫినిషింగ్ కానీ ఎక్కడికక్కడ మనకి ఎక్స్ట్రాగా ఉన్నవన్నీ కూడా ఇలా కట్ చేసి తీసేసుకోవాలి. దాని తర్వాత ఈ క్లాత్ని కరెక్ట్గా మనకి నెక్ సెంటర్కి ఇలాగా నార్మల్ ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హుక్ బెల్ట్కి ఐ బెల్ట్కి ఓపెన్ చేసేయాలి. ఇలా కట్ చేసి ఇది మొత్తం ఇలాగ ఓపెన్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్స్కి మార్కింగ్ పెడదాం. ఈ సాదా బ్లౌజ్కి ఏ సైజ్ వాళ్ళకన్నా ఒకటే పద్ధతి, చాలా సింపుల్ మెథడ్ ఏంటంటే ఫోల్డ్ ఇక్కడ చూసారు ఈ అంచుల దగ్గర నుంచి లోపల వైపుకి 3 ఇంచుల దగ్గరికి నడుము దగ్గర మార్కింగ్లు అన్నది చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత డాట్ కోసం అని చెప్పేసి 1 ఇంచ్ మాత్రమే పెట్టాలి. ఇలా డాట్కి 1 ఇంచే మన బ్యాక్ సైడ్ ఎలా అయితే మార్కింగ్ పెట్టామో సేమ్ అనమాట. కాకపోతే డాట్స్ అనేవి 3 డాట్స్ వస్తాయి. ఇక్కడ నుంచి ఈ డాట్ పొడవు అన్నది ఎంత పెట్టుకోవాలన్నది ఫస్ట్ మీకు తెలియాలి. ఈ డాట్ పొడవు అన్నది ఇక్కడ ఫస్ట్ ఈ వెనక భాగం వైపు కూడా సేమ్ మార్కింగ్లు అన్నవి ఇలా పట్టుకుని వెనక కూడా పెట్టేస్తే మనకి వెనక వైపు కూడా కనిపిస్తాయి. దాని తర్వాత ఇక్కడ పొడవు అన్నది ఎంత పెట్టాలంటే కనీసం ఒక 4.5 ఇంచులు అన్నా సరే డాట్ పొడవు అన్నది పెట్టాలి. ఇది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనం పొడవు మార్కింగ్ చేసుకుని పెట్టుకుంటాం, కానీ మీకు అంచనాగా తెలియడం కోసం ఇప్పుడు నేను చెప్తున్నాను. కింద నుంచి 4.5 ఇంచుల కన్నా సరే కనీసం ఈ డాట్ యొక్క పొడవు అన్నది ఉండాలన్నమాట. అంటే మీకు రఫ్గా ఇప్పుడు చెప్తున్నాను, 4.5 ఇంచులు గుర్తుపెట్టుకోండి, 4.5 ఇంచులు ఇక్కడ ఉండాలన్నమాట. ఎంతైతే డాట్ పొడవు పెట్టాలనుకుంటున్నామో దానికి 1 ఇంచ్ పెంచి ఇక్కడ హుక్ బెల్ట్ దగ్గర మనం ఈ డాట్ పెట్టుకోవాలన్నమాట. అంటే 5 ఇంచులకి. సరేనా, ఒక 1 ఇంచ్ ఎప్పుడు కూడా పైకి ఉంటుంది ఈ డాట్ కన్నా. ఇక్కడ నుంచి ఈ 5 ఇంచులు పెట్టాం కదా, ఇక్కడ ఒక కట్ అన్నది ఇలా పెట్టండి. ఇక్కడ షేప్ బెల్ట్తో పాటు కలిసి ఉన్నది అని చెప్పేసి ఇమేజిన్ చేసుకోవాలి మీరు. అందుకని అంత లెంత్ వచ్చింది, నార్మల్గా కూడా అంత లెంతే క్రాస్ కటింగ్ అన్నా సరే వస్తుంది. దాని తర్వాత నేను మెయిన్ డాట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది చూపిస్తున్నాను చూడండి. కరెక్ట్గా 2 మార్కింగ్లు కలిపి పట్టుకుంటే ఆటోమేటిక్గా మధ్యలో ఒక ఫోల్డింగ్ వస్తుంది. ఈ ఫోల్డింగ్కి మనం అనుకున్న 4.5 ఇంచులకి మార్కింగ్ చేసి ఈ కింద మార్కింగ్ దగ్గర నుంచి 4.5కి ఇలా కలిపేయాలి. ఇక్కడ లాక్ చేసి సన్నగా తీసుకొచ్చి ఇక్కడ ఎండ్ చేసేయాలి 4.5కి. మళ్ళీ చూపిస్తాను చూడండి, ఈ 2 మార్కింగ్లు కలిపి ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది. ఈ ఫోల్డింగ్ మీద మీరు 4.5 ఇంచులు పొడవు తీసుకోవాలి. ఇలా 4.5 ఇంచులు పొడవు తీసుకుని ఆటోమేటిక్గా ఇక్కడ ఒక మార్కింగ్ ఉంది కదా, ఇది 1 ఇంచే ఉంటుంది మనం 1 ఇంచ్ వెడల్పు తీసామంటేనే. సరేనా, ఇక్కడ ఫోల్డ్ చే, ఇక్కడ మళ్ళీ లాక్ చేయండి. లాక్ చేసి ఇక్కడికి ఇలా వచ్చేటట్టు లాక్ చేయండి. బ్యాక్ సైడ్ డాట్ ఎలా పెట్టామో ఫ్రంట్ వైపు కూడా సేమ్ అనమాట. దాని తర్వాత సైడ్ డాట్ ఇప్పుడు ఒకవైపు నేను చూపిస్తాను, రెండో వైపు కూడా సేమ్ మీరు చేసేసుకోండి. దీనికన్నా ముందే మామూలుగా అయితే నాకు అలవాటు కాబట్టి ఆర్మ్ రౌండ్ దగ్గర ఎక్కడ తీయాలో తెలుసు, మీకు తెలియదు కాబట్టి దీని మీద ఇలా పెట్టి మీకు చూపిస్తాను చూడండి. కరెక్ట్గా సెంటర్ పాయింట్ ఉంది చూసారా ఆర్మ్ రౌండ్కి, దానికన్నా ఒక 1 ఇంచ్ కిందకి ఇటువైపుకి వస్తుంది. సరేనా, ఇంచీ టేప్తోని సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్కి ఇలా మార్క్ గీసి ఈ 1 ఇంచ్ దగ్గర ఒక కట్ పెట్టండి అంతే. సరేనా, ఇప్పుడు ఈ 2 డాట్స్ ఇటువైపు ఎలా ఎలా చూపిస్తాను సేమ్ అదే డాట్స్ అటువైపు కూడా వేసేసుకోండి. ఈ కట్ దగ్గర ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గరికి 2.5 ఇంచులకి మనం ఈ డాట్ పొడవు అన్నది మార్కింగ్ చేసుకుంటాం. వెడల్పు వచ్చేసి 1/2 ఇంచు, అంటే 2 గీతల వరుస అంతా మనం ఇక్కడ
మార్కింగ్ చేసుకుంటాం. చేసుకుని అక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసి లైన్ గీసుకుని ఇదే లైన్ మీద మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం. పావు ఇంచ్ అన్నది ఇలా లాక్ చేయండి, తర్వాత ఇక్కడి నుంచి ఇలాగ లాక్ చేసేయండి. దాని తర్వాత ఆర్మ్ రౌండ్ వైపు మనం కట్ పెట్టాం కదా, ఈ కట్ ఈ పాయింట్ దగ్గర నుంచి కట్ దగ్గరికి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి మనం ఒక 3.5 లేదా 4 ఇంచుల వరకు కూడా ఈ మార్కింగ్ పెట్టుకోవచ్చు. నేను 4 ఇంచులకి పెడుతున్నాను. ఇక్కడ ఒక పావు ఇంచు అంటే పాదం ఖర్చు అన్నమాట, రెండు గీతలంత వరుస. అక్కడి నుంచి 4.5 ఇంచుల దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ పాదం ఖర్చు స్టార్ట్ చేస్తాము, సన్నగా వచ్చి 4 ఇంచుల దగ్గరికి ఇలా ఎండ్ చేసేస్తాం. అంతే సరేనా, ఈ డాట్ అన్నది వచ్చేసింది. ఇది కూడా షేప్ చాలా బాగా వస్తుందండి. ఇక్కడ లూజ్ ఎక్కువగా లేదు కదా అని చెప్పేసి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సూదిగా పైకి తనిపెట్టినట్టు కాకుండా రౌండ్ షేప్ వచ్చినట్టుగా వస్తుంది ఈ బ్లౌజ్. సరేనా, ఇలా మనం వచ్చిన తర్వాత హుక్ బెల్ట్ కోసం అని చెప్పేసి హెమ్మింగ్ బెల్ట్ వేసింది, మిగిలిన క్లాత్ నాకు మిగిలింది. అది 1 ఇంచు వెడల్పు ఉంది ఫోల్డింగ్ మీద, 1 ఇంచు వెడల్పు. అలాగే బ్యాక్ సైడ్ నెక్స్ట్ కటింగ్ చేశాం కదా, దానికి 2 ఇంచులకి నేను ఇలా లైన్ డ్రా చేసి కట్ చేసేస్తాను. అంటే ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు ఫోల్డింగ్ చేసి హుక్ బెల్ట్కి 1 ఇంచు, ఫోల్డింగ్ మీద హై బెల్ట్కి 2 ఇంచులు. సరేనా, ఇప్పుడు హుక్ బెల్ట్కి ఇలా ఓపెన్ చేసిన అంచులు ఇలా పైభాగం వైపు 1 ఇంచ్ వదిలేసి ఇలా పెట్టి పాదం ఖర్చు వెడల్పుని ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కింద కనీసం 1 ఇంచ్ ఉంచి మిగతా మిగిలింది కట్ చేసేయండి. తర్వాత ఇలా మొత్తంకి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ లాక్ చేసేయండి. తర్వాత వెనక వైపుకి ఇలా తిప్పి ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసి గోరుతోని కొద్దిగా ఇలా అన్న తర్వాత వెనక వైపుకి తిప్పండి. తిప్పి ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసేసి ఈజీ మెథడ్ అనమాట, ఇంకే ఫోల్డింగ్ అవసరం లేదు. ఈ కుట్టుకి ఈ బెల్ట్ అనేది ఇలా లోపల వైపుకి తిప్పేసి ఈ ఫోల్డింగ్ ఆల్రెడీ ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఫోల్డింగ్ మీదే ఒక కుట్టు కుట్టుకుంటూ పై వరకు వచ్చేయండి. దాని తర్వాత నెక్ అంచు ఎంతవరకు ఉందన్నది మనకి రైట్ సైడ్ తెలుస్తుంది. మిగిలిన బెల్ట్ని కట్ చేసేయండి. సరేనా, హుక్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత ఐ బెల్ట్, ఐ బెల్ట్కి ఇలా పెట్టి దీని మీద ఈ ఓపెన్గా ఉన్న అంచుల వైపు ఇలా పెట్టి చూసారు, ఇలా ఈ 1 ఇంచ్ అన్నది ఇలా ఫోల్డ్ చేసి పై భాగం వైపుకి కుట్టు వచ్చేటట్టుగా స్టిచ్ చేస్తారు. చేసి మొత్తం చివరి వరకు ఇలాగ స్టిచ్ చేసేయండి. ఇలా ఉంచేసినా పర్వాలేదు, ఎక్కువగా ఉంది అనుకుంటే కనుక 1 ఇంచు వదిలి ఇలాగ కట్ చేయండి. లేదనుకుంటే తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసేటప్పటికి మీకు ఈ రకమైన ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇంక ఏ ఫోల్డింగ్లు అవసరం లేదు. ఈ ఫోల్డింగ్ని తీసుకొచ్చి ఇప్పుడు కుట్టిన కుట్టు మీదకి ఇలా పెట్టండి. పెట్టి ఇలా అడ్డుగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ ఫోల్డింగ్ మీద చక్కగా కుట్టు వచ్చేటట్టుగా, ఫోల్డింగ్ అంచంట కుట్టు వచ్చేటట్టుగా కుట్టు పెట్టారు కుట్టారంటే మీకు మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. తర్వాత ఇలా వచ్చి కిందకన్నా వెళ్ళొచ్చు, లేదంటే కింద నుంచి మళ్ళీ ఇలా పైభాగం వైపుకి ఈ ఫోల్డింగ్ అంచుని కూడా స్టిచ్చింగ్ చేయాలి. ఈ రకంగా మనం ఐ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. మీకు కటింగ్ చేయడం వస్తే ఓకే, లేదనుకుంటే కనుక ఇలా హుక్ బెల్ట్ ఐ బెల్ట్ మీద ఇలా పెట్టి మిగిలిన పట్టీని ఇలా కట్ చేస్తే సరిపోద్ది. సరేనా, ఇప్పుడు హుక్ బెల్ట్ ఐ బెల్ట్ మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ మనకి ఇలా షోల్డర్ని ఇలా కరెక్ట్గా ఇలా కలిసేటట్టుగా ఇలా షోల్డర్ పట్టుకొని చక్కగా మీరు 1 ఇంచ్ మార్జిన్ వదిలి ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అన్నది చేసేయండి. సరేనా, ఇలా 1 ఇంచ్ అన్నది ఇటువైపు కూడా ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పెట్టండి. పెట్టి రాంగ్ సైడ్లు పై వైపు ఉండేటట్టు చూసుకోవాలి. చూసుకుని ఇలాగ 1 ఇంచ్ మార్జిన్తోని షోల్డర్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. సరేనా, షోల్డర్ స్టిచ్లు ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్లు ఉండాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ మెడ ముక్కలు వేసుకుందాం, తర్వాత హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. మెడ ముక్కలు ఇలాగ కార్నర్ పాయింట్లు కలిపి పై కార్నర్ నుంచి కింద కార్నర్కి ఇలా క్రాస్గా స్టిచ్ చేస్తే ఈ క్రాస్ ముక్కలు అనేవి ఈజీగా అయిపోద్ది అనమాట. మిగిలిన క్లాత్ని కట్ చేసేసుకుంటాం. మళ్ళీ చూపిస్తాను చూడండి, ఇలా క్రాస్గా ఇలా పెడతారు ఎల్ షేప్లోని, పై కార్నర్ నుంచి కింద కార్నర్కి స్టిచ్ చేస్తారు. దాని తర్వాత మిగిలిన ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేస్తే ఇలా మీకు హెమ్మింగ్ బెల్ట్ అన్నది ఈజీగా మీకు జాయింట్లు అయిపోతాయి. ఇలా జాయింట్ అయిన తర్వాత బాడీని ఇలా తీసుకోండి. తీసుకుని హెమ్మింగ్ బెల్ట్ ఖర్చులు అనేవి పైవైపు ఉండేటట్టు పెట్టుకుని ఇలా 1 ఇంచ్ ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఒక పాదం ఖర్చు వెడల్పుని ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చారు అంటే కనుక నీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇదే మెథడ్ని యూజ్ చేసుకుంటూ పాదం ఖర్చు వెడల్పుని బాడీ అంచుకి ఈ హెమ్మింగ్ బెల్ట్ అంచుని పెడతాను అనమాట. పెట్టి నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటాం. ఈ మార్జిన్ అన్నది ఒకే రకంగా యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్ అన్నది మీకు ఫినిషింగ్ ఉంటుంది. మీరు నెక్ ఏ మోడల్ ఎలా కట్ చేస్తే రౌండ్ కానీ ఏదైనా సరే మీకు షేప్ అన్నది డిస్టర్బ్ కాకుండా బాగుంటుంది అనమాట. ఎప్పుడు కూడా ఈ పాదం ఖర్చు వెడల్పు అన్నది ఇలాగే మెయింటైన్ చేయాలి. ఇలా లాస్ట్ వరకు వచ్చిన తర్వాత 1 ఇంచ్ ఉంచి మిగతా హెమ్మింగ్ బెల్ట్ని కటింగ్ చేసేయండి. ఈ 1 ఇంచ్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ లాక్ చేసేయండి. తర్వాత ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారో అక్కడికి ఇది చూసారు కదా, ఈ హెమ్మింగ్ బెల్ట్ అనేది ఇక్కడ చూసారు కదా, ఈ ఖర్చుకి ఇలాగ ఫోల్డ్ చేయండి. ఖర్చు వరకు ఇలా ఫోల్డ్ చేస్తే ఈ పావు ఇంచ్ ఫోల్డింగ్ అన్నది ఇలా వస్తుంది. ఇప్పుడు
బ్లౌజ్ మీద కాకుండా ఈ బెల్ట్ మీద మాత్రమే ఈ ఫోల్డింగ్ మాత్రమే కుట్టుపడేటట్టుగా నీట్గా ఎలా కరెక్ట్గా ఈ కచ్చు ఎంతైతే ఉందో అంతా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇది ఒక బెల్ట్ కింద ఇది పట్టీలాగా వస్తుంది. దీన్ని వెనక వైపుకి తిప్పి మనం చేతి కుట్లు అన్నది వేసుకుంటాం. ఎంత ఫినిషింగ్గా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే బ్లౌజ్ అన్నది అంత ఫినిషింగ్ వస్తుంది. మీరు ఈ వెడల్పు కూడా పావించి వెడల్పు అన్నదే ఉంటుంది, ఎందుకంటే ఇందాక మనం కచ్చు పావించే పెట్టాం కాబట్టి ఇది కూడా ఫోల్డింగ్ చేస్తే పావించే వస్తుంది. సరేనా, ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ ప్లెయిన్ బ్లౌజ్లకి ఏంటంటే వెనక వైపుకి తిప్పి హెమ్మింగ్ చేసినప్పుడు కూడా ఈ అంచు అన్నది పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ లుక్ అన్నది చాలా బాగా వస్తుంది. సరేనండి, ఇలా మొత్తం మెడ అంతా కూడా వెనక వైపుకి ఇలా తిప్పేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మీకు ఫోల్డింగ్ చేసి మీకు హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఈ అంచు ఏదైనా ఎక్కువగా వచ్చినట్టుంటే అది కూడా ట్రిమ్ చేసి తీసేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను చూడండి. ఇలా రాంగ్ సైడ్ వైపు తిప్పండి. ఈ అంచు యొక్క వెడల్పు ఎక్కువైపోయింది అనుకోండి, ఇలా కట్ చేసి మీరు ఈ హెమ్మింగ్ బెల్ట్ యొక్క అంచుని తీసుకోవచ్చనమాట. ఇలా కటింగ్ చేసే ఇలా తర్వాత ఇలా మనం హెమ్మింగ్ చేసేసుకోవడమే. చూసారు కదా ఈ రకంగా. ఒకవేళ ఈ బెల్ట్ ఏదైనా వెడల్పు ఎక్కువగా ఉందనుకుంటే ఇలా పైకి తేల్చి ఈ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఈ అంచుని ఇలా పట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. అలా అయితేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. లేదనుకుంటే కింద బ్లౌజ్ కానీ కటింగ్ చేస్తారంటే మళ్ళీ బ్లౌజ్ పాడైపోయినట్టే. సరేనా, ఈ రకంగా చూసుకోండి. ఇప్పుడు చూసారు కదా ఈ బెల్ట్ అనేది ఒకే వెడల్పుగా వచ్చింది, మనకి హెమ్మింగ్ చేసుకునేటప్పటికి ఈ లుక్ వస్తుంది. సరేనా, ఇలా ఫినిషింగ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది చూద్దాం. హ్యాండ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఒక ఫోల్డ్ ఉంది కదా, ఈ ఫోల్డ్ని ఇలా కట్ చేసి ఓపెన్ చేసేయండి. ఇప్పుడు మనం ఇలా హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత పైన ఉన్నది మనకి రాంగ్ సైడ్ కాబట్టి ఇలా ఇటువైపు ఒక రాంగు అలాగే కింద వైపు ఒక రాంగ్ సైడ్ ఇలాగ మనం మార్చేసుకుంటే కుట్టు ఎటువైపు వేసుకోవాలన్నది మనకి అర్థమవుతుంది అనమాట. తర్వాత చూసారు కదా ఈ రెండు ముక్కలు, ఒక ముక్కేమో ఆ హ్యాండ్కి ఒకటి ఈ హ్యాండ్కి, తక్కువ వచ్చిన వైపు చక్కగా ఇలాగ ఈ కచ్చులు అన్నవి ఈ రాంగ్ సైడ్ వైపుకి వచ్చేటట్టుకు ఇలా పట్టుకొని పాదం ఖర్చు వెడల్పుని ఫస్ట్ ఈ ముక్కని మనం స్టిచ్చింగ్ చేస్తాం. దాని తర్వాత ఇది ఇలా ఓపెన్ చేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటాం. సరేనా, దాని తర్వాత ఇలాగ మధ్యలోకి ఇలాగ ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత చూసారు పర్ఫెక్ట్గా సరిపోయింది కదా, ఇలా వస్తుంది అనమాట. మనం కొలిచి కటింగ్ చేసుకున్న ముక్క కూడా కటింగ్ చేస్తే స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇంత ఫినిషింగ్ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఈ కట్ పెట్టండి, ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేయడానికి వీలు ఉంటుంది. ఇటువైపు ఈ అంచు అన్నది ఈ కట్ట దగ్గరికి ఇలా పెట్టండి, లోపల వైపు పెట్టి ఒక ఫోల్డింగ్ అన్నది ఇలా మనం గోరుతోని ఇలా నలపాలి. దాని తర్వాత ఈ కట్ట దగ్గరికి ఇలా మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేస్తే ఈ అంచు అనేది లోపలికి వెళ్ళిపోయి మనకి కావాల్సిన మార్జిన్తో పాటుగా మనకి ఈ హెమ్మింగ్ బెల్ట్ లాగా వచ్చేస్తాను అనమాట. ఇప్పుడు కరెక్ట్గాని మధ్యలోకి ఇలాగ ఒక 5 నెంబర్ కుట్టు అనేది పెద్ద కుట్టు వేసుకుంటే మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టుని విప్పేసుకోవచ్చు. చాలా ఈజీగా లాగితే వచ్చేస్తుంది. సరేనండి, ఇలాగే రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకోండి. ఇలా రెండు హ్యాండ్లు రెడీ చేసుకున్న తర్వాత లోతు తీసుకోవాలి. నేను రెండోది కూడా కుట్టేశాను. లోతు తీసుకోవడానికి ఈ చూసారు కదా రైట్ సైడ్ ఎదురెదురుగా పెట్టి ఇలా ఒక దాని మీద ఒకటి పెడితే ఈ రాంగ్ సైడ్లు అన్నవి మనకి పైభాగం వైపుకి వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత ఇది సెంటర్ పాయింట్, ఏదో ఒకవైపు ఇప్పుడు మనం లోతు తీయాలి. ఈ సెంటర్ నుంచి 2 ఇంచీలు ఫస్ట్ ఒక మార్కింగ్ చేయండి. ఇటువైపు 1.5 ఇంచ్కి మార్కింగ్ చేయండి, ఎందుకంటే మనం బ్లౌజ్ ఖర్చులు 1.5 పెట్టాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చూస్తే 6 ఇంచీలు వచ్చింది. ఈ ఇంచి టేపు చివరిని ఈ 6 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేస్తే సెంటర్ పాయింట్ అనేది వస్తుంది. ఇక్కడ కరెక్ట్గా 6 ఇంచ్ అన్నది డౌన్ చేయండి. ఈ ఫోల్డ్ ఇక్కడ అంచు దగ్గర నుంచి 6 ఇంచ్ డౌన్ చేయండి. ఇక్కడ నుంచి ఇలాగ ఇక్కడ నుంచి ఇలాగ షేప్ ఇచ్చుకుంటే మనకి ఈ 6 ఇంచ్ డౌన్ అన్నది సరిపోద్ది అనమాట. ఏ సైజ్ బ్లౌజ్ కన్నా 6 ఇంచే. సరేనా, ఇప్పుడు ఇలా కటింగ్ చేసేయండి. ఇక్కడ రౌండ్ షేప్ లేకపోతే కనుక ఇలా చక్కగా ఇలా ట్రిమ్ చేసి రౌండ్ వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ ఒక కట్ పెట్టండి, లేదా ఇలా మార్కింగ్ అన్నది చేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్కి ఉండాలన్నమాట. హ్యాండ్ ఎలా జాయిన్ చేయాలన్నది ఇప్పుడు చూపిస్తాను. బాడీకి రైట్ సైడ్ ఇలా పెట్టి హ్యాండ్ ఇలా ఎదురెదురుగా పెట్టినప్పుడు ఈ కట్టు ఫ్రంట్కి రావాలి. అంటే అది లేదు కాబట్టి అది కాదు, ఇది ఈ కట్టు ఫ్రంట్ వైపుకి వచ్చింది కాబట్టి ఈ హ్యాండ్ ఇటువైపుది అనమాట. ఇప్పుడు ఇలా తిరిగేసేటప్పటికి హ్యాండ్ రాంగ్ సైడ్ అనేది పైభాగం వైపుకి వస్తుంది. మనకి హ్యాండ్ సెంటర్ పాయింట్ భుజం కుట్టు దగ్గరికి పెట్టి ఒక పిన్ తీసుకోండి. తీసుకొని కరెక్ట్గా సెంటర్కి ఇలా పెట్టిన తర్వాత ఒక పిన్ ఇలా పెట్టేస్తే సెంటర్ పాయింట్ మీకు మిస్ కాకుండా ఉంటుంది. దాని తర్వాత ముందు భాగం వైపుకి ఇలా 2 అంచులు కలిపి ఇలా కొల్చుకుంటూ వెళ్తే నేను చెప్పిన విధంగా మీరు కటింగ్ చేస్తే పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట. చూస్తున్నారా కరెక్ట్ సరిపోయింది కదా. ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పని ఈజీగా ఇలాగ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలన్నమాట. 2 అంచుల్ని కలుపుకుంటూ స్టిచ్ చేసేయండి. ఏది కూడా లాగాల్సిన అవసరం లేదు. ఒక అంచుకి ఇంకో అంచు పర్ఫెక్ట్గా ఒక దాని మీద ఒకటి పెట్టడం, పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడం. ఈ సెంటర్ పాయింట్లోని మీకు కుట్టినప్పుడు ఇబ్బందిగా ఉంటే పిన్ తర్వాత మీరు తీసేసుకోవచ్చు. సరేనా, ఈ రకంగా మీరు స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇంతవరకు వచ్చిన తర్వాత చూసారు కదా పిన్కు దూరంగా పెట్టడం వల్ల నేను పిన్ తీయకుండానే స్టిచ్చింగ్ చేసేస్తాను. ఇది మిగతా పార్ట్ కూడా సేమ్ అదే రకంగా 2 అంచులు కలుపుకుంటూ
ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్ ఎప్పుడు స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూసారా పర్ఫెక్ట్ గా సరిపోయింది కదా అటు ఇటుని ఎక్కడ కూడా ఎక్కువ తక్కులు రాలేదు దాని తర్వాత ఈ పిన్ తీసేసి మళ్ళీ డబుల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి ఎప్పుడూ కూడా హ్యాండ్ గాని షోల్డర్ గాని రెండు కుట్లు వేసుకోవడం అన్నది మర్చిపోవద్దు సరేనండి ఈ రకంగా మీరు ఇలా డబుల్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం సేమ్ అదే కుట్టు మీద వేయడానికి ట్రై చేయండి సరేనా దాని తర్వాత రెండో వైపు హ్యాండ్ కూడా ఇప్పుడు చూపించిన విధంగానే స్టిచ్చింగ్ చేసుకోండి ఎలా కొల్చుకోవాలన్నది చూపిస్తాను చూడండి ఇక్కడి నుంచి ఇలా తీసుకున్న తర్వాత హ్యాండ్ ని ఫస్ట్ ఎదురెదురుగా ఎలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత చూసారు ఇలా ఇలా తీసి ఇలా పెడితే హ్యాండ్ రాంగ్ సైడ్ అనేది పై భాగం వైపుకి వస్తుంది తర్వాత ఈ సెంటర్ పాయింట్ భుజం కుట్టు దగ్గర పెట్టిన తర్వాత ఇలా పిన్ పెట్టేసి ఇలా ముందు భాగం వైపుకి రెండు అంచులు ఇలా కొల్చుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి అంతే తప్ప హ్యాండ్కి సగం నుంచి ఇటు సగం నుంచి అటు తిరగేసి మరగేసి కుట్టారు అంటే కనుక చంక దగ్గర ముడతలు అన్నవి గ్యారెంటీగా వస్తాయి సరేనా దాని తర్వాత హ్యాండ్ని ఇలా సెంటర్ పాయింట్కి ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి మనకి గుర్తుంది కదా ఫోల్డింగ్ మనకి ఆది బ్లౌజ్ నుంచి లూజ్ కొల్చుకుంటే 6 ఇంచీలు వచ్చింది ఫోల్డింగ్ నుంచి 6 ఇంచీల దగ్గరికి మార్కింగ్ పెట్టండి సైడ్ జాయింట్ల కోసం తర్వాత చంక దగ్గర కట్ ఉంది చూసారా కట్ కనిపిస్తుంది కదా ఈ కట్ దగ్గర పెట్టాలి ఒకవేళ కట్ లేకపోతే కనుక 1.5 ఇంచు ఈ చివరి నుంచి లోపల వైపుకి కొలాలి ఎందుకంటే బ్లౌజ్ ఖర్చులు 1.5 కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి దాని తర్వాత ఇక్కడ కింద మనకి షేప్ బెల్ట్లు అవి ఇవి ఏమీ లేవు కాబట్టి క్లాత్ ఏం వేస్ట్ కాలేదు కాబట్టి 1.5 ఇంచ్కి ఈజీగా మార్కింగ్ చేసేసి చంక దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగ మార్కింగ్ ఇలా స్ట్రైట్గా చేసేయచ్చు అనమాట ఈ బ్లౌజ్కి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా మీరు ఫస్ట్ లాక్ చేసి దాని తర్వాత చంక కుట్లు రెండు ఒకదాని మీద ఒకటి వచ్చేయలేవా అన్నది ఇలా చెక్ చేసుకుని ఇలా పట్టుకుని చక్కగా ఇలా పట్టుకుని ఇక్కడ కుట్టు అనేది ఇలా కుట్టేసుకోండి ఏ మోడల్ బ్లౌజ్ అయినా సరే మనం కుట్టే విధానాన్ని బట్టి దీని అందం అన్నది ఉంటుంది ఈ రెండు అంచులు కూడా కలిపి ఇలా కరెక్ట్గా పట్టుకొని ఎందుకంటే రెండు సాదాయే కాబట్టి ఎక్కడ మనకి అతుకుల్లో మనకి ఎక్కడ వేస్ట్ రాలేదు కాబట్టి ఈజీగా మనకి ఇలా 1.5 ఇంచ్కి ఇలా స్టిచ్చింగ్ చేసేస్తే ఈజీగా మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట దాని తర్వాత ఎక్స్ట్రాగా ఇంకొక రెండు కుట్లు అన్నది వేసేయండి ఇలా ఎక్స్ట్రాగా ఇంకొక రెండు కుట్లు వేసేసుకున్నారు అంటే కనుక మనకి ఖర్చులకి ఎప్పుడైనా టైట్ అయినప్పుడు బ్లౌజ్ మనకి లూజ్ చేసుకోవడానికి ఉంటుంది దాని తర్వాత పక్కన ఏమైనా చంక దగ్గర కట్ట మనకి వంకరగా ఏమైనా క్లాత్ అనిపిస్తే కనుక ట్రిమ్ చేసి తీసేసుకోండి ఇలా క్రాస్గా ఏమైనా అనిపిస్తే ఇక్కడ కొద్దిగా ఇలా తీసి ట్రిమ్ చేసేయండి సరేనా అలా ఉంచేసుకున్నా సరే పర్వాలేదు ఇలా ఇలా ఫిట్టింగ్ చేసుకోవాలి రెండో వైపు కూడా మెయిన్ ఫిట్టింగ్ లైన్ అన్నది చూపించేస్తాను తర్వాత ఎక్స్ట్రా ఖర్చులు అన్నది తర్వాత మీరు వేసుకుందరేని హ్యాండ్ అన్నది ఫస్ట్ ఇలా మీరు ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ లూజ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇది చూడండి ఇలా హ్యాండ్ లూజ్కి ఇలాగ 6 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం ఇక్కడ ఆల్రెడీ మనకి మార్కింగ్ ఉంది ఇక్కడ నుంచి ఇలా కలిపేస్తాం ఈ లైన్ కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంక మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇలా మనం కలిపి స్టిచ్ చేయండి తర్వాత చంక కుట్లు రెండు ఒక దగ్గరకు వచ్చేటట్టు ఇలా పట్టుకోండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత నడుం దగ్గర కూడా సమానంగా క్లాత్ పట్టుకొని అదే లైన్ మీద స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తాం బ్లౌజ్కి మార్కింగ్ చేసినప్పుడు మనకున్న లైనే సరిపోద్ది సరేనా ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనకి లుక్ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు మనం ఈ మెడకి కట్టే హెమ్మింగ్ బెల్ట్లు వేసుకోవడమే సరేనండి అంటే హెమ్మింగ్ చేసేసుకోవడమే ఇలా లోపలికి ఈ ఫోల్డింగ్ చేసి నడుం దగ్గర చేతి దగ్గర అలాగే మెడ దగ్గర హెమ్మింగ్లు చేసుకుని ఇలా హుక్లు ఐ బెల్ట్ అన్నది ఇలాగ వేసేసుకోవాలి సరేనా ఇప్పుడు చూసారు కదా నార్మల్ బ్లౌజ్ లుక్లోనే వస్తుంది మరి పై బై అంటే ముందు వైపు సాదాగా కుట్టాం కదా షేప్ ఉంటుందా లేదా అని మీకు డౌట్ రావచ్చు నేను ప్యాడ్స్ పెట్టి చూపిస్తాను చూడండి ఈ ప్యాడ్ ఉంది కదా ఇది షేపే కదా మనకి చెస్ట్ షేప్ ఇలాగే ఉంటుంది కదా ఇలా పెడితే బ్లౌజ్ కుట్టుకు వేసుకునేటప్పటికి మీకు ఈ షేప్ వస్తుంది చక్కగాని మరీ కొంతమందికి ఇప్పుడు ఈ ట్రెండ్ ఏంటంటే అసలు బాగా తనిపెట్టినట్టుగా సూదిగా ఉండడం చెస్ట్ అనేది ఎవరికీ నచ్చట్లేదు ఇలా రౌండ్ షేప్కి రౌండ్ షేప్ వస్తుంది ఈజీగా బ్లౌజ్ రెడీ అవుతుంది ఫినిషింగ్ బాగుంటుంది ఇక్కడ చూసారు కదా ఇక్కడ స్ట్రైట్గా మనకి షేప్ బెల్ట్ లాగే ఇక్కడ నడుం దగ్గర కూడా మనకి వేసుకునేటప్పటికి వచ్చేస్తాయి చూసారు కదా ఇలా షేప్ కూడా పర్ఫెక్ట్గానే వచ్చింది కదా ఆటోమేటిక్గా షేప్ అన్నది అక్కడ క్రియేట్ అవుతుంది సరేనండి ఈ రకంగా ఒక బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్లోని మీకు భుజాలు జారడం కానీ చంక ముడతలు రావడం కానీ ఏమీ ఉండదు ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాదు ఎక్కువ అంటే అతుకులు లేవు కాబట్టి దీంట్లోని అలాంటి ప్రాబ్లమ్స్ అస్సలు ఉండవు సరేనా ఇప్పుడు ఆది బ్లౌజ్ నుంచి ఇలాగ అంటే మనం ఇప్పుడు కుట్టిన బ్లౌజ్ మీదకి ఆది బ్లౌజ్ ఇలా పెట్టి చూస్తే చూడండి పర్ఫెక్ట్గా సరిపోద్ది మనకి నడుం లూజ్ అన్నా సరే ఏదైనా ఈ ఆది బ్లౌజ్ అన్నది క్రాస్ కటింగే కానీ షేపు దాన్ని బట్టి మనం కటింగ్ చేసాం కాబట్టి చూసారు కదా నడుం వెడల్పు దగ్గర కానీ ఇలాగ మెడ దగ్గర చూసారా కరెక్ట్గా హెమ్మింగ్ అంచు మాత్రమే పైకి వచ్చింది అది మనం లోపల తిప్పి కుట్టుకుట్టేస్తే సేమ్ వచ్చేస్తాయి చూసారా ఇలాగ అదే రకంగా మెడ దగ్గర కూడా
ఇలా ఈ మెడ దగ్గర కూడా ఇదే కరెక్ట్ గా చూసారా ఇదిలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్ గా సరిపోద్దన్నమాట మనకి ఇలా షోల్డర్ దగ్గర కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది ఇది ఏంటంటే ఈ అంచు అనేది మనం హెమ్మింగ్ చేసుకుంటే ఎగ్జాక్ట్ గా మనకి ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలా వచ్చింది ఇక్కడ చూసారా ఇక్కడ చంక కుట్లు రెండు కూడా పర్ఫెక్ట్ గా కలిసాయి దాని తర్వాత హ్యాండ్ పొడవు కూడా భుజం కుట్టు దగ్గర నుంచి ఇది చూసారు కదా ఈ భుజం కుట్టు దగ్గర నుంచి పోనీ ఈ చివర నుంచి చూసుకున్నా సరే अंटे हैंड चव्वर नीचे इला पट्टुकोनी भुजं कुट्टु की चूसुकोवाली आ भुजं कुट्टु दग्गर नीचे मेड अंचु की इला चूसुकोवाली चूसुकुंटे रेंडु समानंगा रावाली वच्चिंदि चूसारा जस्ट हेम्मिंग अंचु मात्रमे मिगिलिंदि अदि लोपल तिप्पि मन हेम्मिंग चेसुकुंटां काबट्टि पर्फेक्ट गा सरिपोयिंदि इला मीरु कूडा ट्रई चेयंडि चाला बागा वस्तुंदि मन चानल नि सब्स्क्राइब चेसुकोवडं मात्रं मर्चिपोकंडि मल्ली नेक्स्ट क्लास लो कलुद्दां।